हेलो हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स इदैते मॉर्निंग व्लॉग तेलुसु कदा, मॉर्निंग अंटाने हड़ावीडी सामान्लु अयिते सिंक निंडिपोयायी, एंदुकंटे नाइट कड़गेस्ते अन्नैते उंडवु, इंका एक्कुवे उंडेवि कड़गेसानु, पै वरकु वच्चेसिंडे सामान्लन्नी। इंका मा हनी पाप अयिते निद्र लेचिंदि, नेनु कूडा लेट गाने लेचानु फ्रेंड्स। 7 అయిపోయింది టైం, అయితే ఇంకా టిఫిన్ టైం అవుతుంది మా శశాంకకి. వాడైతే లేట్గా లేపామంటే ఇంకా తిరుగుతూనే ఉంటాడు. ఇక్కడ మా హనీ అయితే మా అత్త తెచ్చిన సరుకులన్నీ, అంగళ్ళలోకని తెచ్చుకున్న సరుకులన్నీ తీసి ఒక్కొక్కటి చూస్తుంది అన్నమాట. కర్పూరాలు, ఇంకా పేపర్ కవర్స్ అవన్నీ కూడా తెచ్చింది. నాకే నా కోసం ఏమైనా తెచ్చింది అవ్వా అనుకుంటూ ఓపెన్ చేసి ఒక్కొక్కటి తీసింది. అంగిడి సరుకులు కాబట్టి ఏవో టెంకాయలు అట్లాంటివన్నీ, అగరబత్తులు అట్లాంటివి ఉంటాయి, కానీ దానికి తినడానికి ఏముంటాయి. కవర్స్ అన్నీ ఓపెన్ చేసి చూసింది, ఏమీ లేవని చెప్పేసి మళ్ళీ పాపం డిసప్పాయింట్ అయిపోయి ఒక్కొక్కటి మళ్ళీ అందులోకి అయితే వేయడానికి ట్రై చేసింది. ఫ్రెండ్స్ చూడండి, సంచి లాస్ట్ వరకు అది చేతులు పెట్టి మరీ వెతుకుతుంది, నా కోసం ఏమైనా తెచ్చిందా అని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ ఏదైనా తెచ్చిందేమో అని. ఏమీ లేవు ఫ్రెండ్స్, అన్ని కవర్లు, కడ్డీలు, ఇంకా ఏవో పసుపు, పాపం కర్పూరము ఇలాంటివన్నీ చూసి అది నవ్వుకుంటుంది, నాకేమీ లేవా అనుకుంటూ. ఇంకా పాపం డిసప్పాయింట్ అయిపోయి చూడండి ఎలా పెడుతుందో. మా శశాంక్ అయితే అన్నీ చెప్తున్నాడు, నీ ముఖానికి ఏమీ, నీకు పొద్దున్న నేను ఇద్దర లేస్తాను, ఏదో ఒకటి కావాలా, అన్నీ వెతుకుతూనే ఉంటావు అని చెప్పి వాడైతే ఒక్కొక్కటి అందిస్తున్నాడు. నేను ఇక్కడ పొద్దున్నే లేట్ అయిపోయిందని చెప్పేసి పొంగల్కి అయితే రెడీ చేసుకుంటున్నాను. అంటే బియ్యం స్టోర్ బియ్యంతో కాబట్టి పొంగల్ చేసేది, ఆ బియ్యాన్ని నేనైతే అంటే క్లీన్ చేస్తున్నాను, అంటే అందులో పురుగులు ఏవైనా ఉంటాయేమో అని చెప్పేసి చెరుక్కుంటున్నాను. నేనైతే మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ అయితే హోటల్ నుంచి తెప్పించాను, క్యారియర్కి అయితే పొంగల్ చేశాను. ఫ్రెండ్స్ ఇంకా ఈజీ ప్రాసెస్ అంటే నాకు ఈ పొంగలే ఈజీగా అయిపోతుంది. మా మామ అయితే కొంచెం బ్యాక్ పెయిన్ ఉందని చెప్పేసి తను కూర్చొనే ఉంటాడనమాట. పాపం తనకి బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉందన్నమాట, ఈ 2 డేస్ నుంచి హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నారు. ఇంకా బియ్యంలో పురుగులు రాళ్ళు ఏమైనా ఉంటే అవన్నీ ఏరేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి చాలా బాగున్నాయండి ఈ లవ్ బర్డ్స్, మా ఇంటి దగ్గరే పెట్టారు. ఇంకా మా ఇంటి దగ్గరికి ఒక ఆయన పొద్దున్ననే, మేమైతే దాసప్ప అంటాము, ఆయన అయితే వచ్చాడు. ఇంకా ఆయనకి డబ్బులు, ఒక షర్ట్, ఒక పంచ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇచ్చారు. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే బియ్యం అయితే ఏరుతున్నాను అనమాట. ఇంకా మామూలుగా రైస్ అనేటివి అయిపోయాయి, ఇవైతే స్టోర్లో ఇస్తారు కదా, ఆ బియ్యం అయితే పెడుతున్నాను. ఇంకెందుకంటే ఇప్పుడు మళ్ళీ ప్యాకెట్ తీసుకొని రావాలంటే నేను పోలేను. ఇంకా మా హస్బెండ్ వచ్చి తీసుకొని వచ్చేంత వరకు వెయిట్ చేయలేము కదా, వాళ్ళు పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకా నైట్ తీసుకొని వస్తారులే అని చెప్పేసి నేనైతే స్టోర్ బియ్యం అయితే పెడుతున్నాను. ఇవి కూడా బాగుంటాయి ఫ్రెండ్స్ తినడానికి. మెయిన్ చెప్పాలంటే ఆ రైస్ కన్నా ఈ రైస్ తింటేనే చాలా మంచిదన్నమాట ఆరోగ్యానికి. పిల్లలు కూడా కడుపు నిండా తింటారు ఈ రైస్ అయితే, చాలా సాఫ్ట్గా అంటే మెత్తగా ఉడుకుతుంది అన్నమాట. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది యూట్యూబ్లోకి రావాలనుకుంటారు, యూట్యూబ్లోకి రావాలనుకున్న వాళ్ళు రావచ్చు, బట్ కొంచెం మనము యూట్యూబ్లోకి దిగిన వెంటనే సక్సెస్ రావాలని అయితే ఆలోచించకూడదు. యూట్యూబ్లో కొంచెం టైం పడుతుంది, చాలా టైం తీసుకుంటుంది అన్నమాట. అందరికీ మన వీడియోస్ నచ్చాలని రూల్ లేదు కదా, చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. అలా స్కిప్ చేయకుండా మన వీడియోస్ నచ్చాలంటే మంచి కంటెంట్ అయితే చేయాలి. నేనైతే నాకు నచ్చినట్టు నేను చేస్తున్నాను. నా వీడియోస్ గ్యారంటీగా పోతాయని లేదు, పోకుండా పూర్తిగా నిలిచిపోతాయని కూడా లేదు, బట్ ట్రై చేస్తున్నాను. ఏవో ఏదో ఒక విధంగా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది కదా అని చెప్పేసి నేనైతే యూట్యూబ్లోకి వచ్చి ఒక 5 ఇయర్స్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. 5 ఇయర్స్ నుంచి నాకు సక్సెస్ అనేది వచ్చింది. ఫస్ట్ ఛానల్ అయితే, ఫస్ట్ ఉన్న ఛానల్ అయితే పోయింది ఫ్రెండ్స్. అంటే నేను తెలియక వాళ్ళ వీడియోస్, వీళ్ళ వీడియోస్ వేసుకోవడం, మధ్యలో నా వీడియోస్ వేసుకోవడం, ఇలా చేయడం వల్ల స్ట్రైక్స్ పడడం వల్ల పోయింది. ఇంకా సెకండ్ ఛానల్ అయితే చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది. నా ఛానల్ అయితే ఇంకా అన్ని లక్షల్లో పోయాయన్నమాట. అప్పట్లో నేను మనీ అర్న్ అంటే నాకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది అనుకునే టైంకి ఛానల్ మానిటైజేషన్ ఎలా చేసుకోవాలో నాకు తెలియక, నా ఛానల్ వైరల్లో ఉన్నప్పుడు నేను మానిటైజేషన్ లేట్గా ఆన్ చేసుకోవడం, అప్లై చేయడం లేట్ అయిపోయింది అనమాట. అలా అప్లై చేసిన లేట్ చేయడం వల్ల నాకు ఏమైందంటే బాగా వచ్చే వ్యూస్ అన్నీ కూడా మానిటైజేషన్ ఆన్ అయిన తర్వాత నా ఛానల్ అనేది కొన్ని ఇష్యూస్ వల్ల, కొంచెం ఏదో సంథింగ్ మిస్టేక్ చేయడం వల్ల ఆ ఛానల్ అయితే అది కూడా పోయింది ఫ్రెండ్స్. దాంట్లో మధ్యలో ఏం చేశానంటే సీరియల్స్ వేశాను, ఆ సీరియల్స్ వల్ల ఛానల్ సెకండ్ ఛానల్ కూడా పోయింది. ఇంకా ఇదే 3rd ఛానల్ నాది. ఇంకొక ఛానల్ అయితే ఉండింది, అది కూడా ఇప్పుడు మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాకుండా అయిపోయింది, యూస్ లేకుండా పోయింది. దాంట్లో 13,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా నాకు యూస్ లేకుండా పోయింది.
अंत దాని మీద సీరియల్స్ వేయడం వల్ల రీడ్ కంటెంట్ ఎక్కువ రావడం వల్ల ఆ ఛానల్ ఇంకా మోనటైజేషన్ కాదు అని అయితే చెప్పేశారు ఇంకా ఫైనల్లీ ఉన్న ఛానల్ నాకు ఇది ఒకటే ఫ్రెండ్స్ ఈ ఛానల్లో నాకు సక్సెస్ అనేది వస్తుందో రాదు అసలు ఉంటి సక్సెస్ అనేది ఉంటుందో లేదో నాకు అయితే తెలియదు నేనైతే కష్టపడుతున్నాను నేను చాలా బాగా వీడియోస్ అయితే చేయాలని అనుకుంటున్నాను నాకు తోచినట్టయితే నేను వీడియోస్ చేస్తున్నాను నాకు సక్సెస్ అనేది ఇస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ దయచేసి అందరూ కూడా నా వీడియోస్ బాగున్నాయా లేదా అనేది కామెంట్ చేయండి అని పదే పదే చెప్తున్నాను ఎందుకంటే వీడియోస్ చేయాలంటే కొంచెం మనకి బూస్టప్ అనేది కావాలి ఆ బూస్టప్ కావాలంటే వీడియోస్ అనేటివి ఎలా ఉన్నాయి బాగున్నాయా లేదా అనేది అయితే చూడాలి కదా నేను యూట్యూబ్లోకి అడుగు పెట్టి 5 ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది ఇప్పటికీ 5th ఇయర్ అనమాట ఈ 5th ఇయర్లో సక్సెస్ వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఆ సక్సెస్ వస్తే మాత్రం అందరికీ కూడా నేను ఇప్పటికే థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే కొంచెం మంచి షార్ట్స్ అయితే బాగుపోతున్నాయి వీడియోస్ కూడా బాగా పోదాయి అనేది నేను ఆశిస్తున్నాను విధానం అయిపోయిందని చెప్పేసి నేనైతే కర్రీ స్టార్ట్ చేశాను శనగిత్తనాలు కారం అని అంటారు మా సైడ్ అయితే కారం అని అంటాము అంటే శనగిత్తనాలు ధనియాల పొడి తెల్లగడ్డ ఎర్రగడ్డ అవన్నీ వేసి పౌడర్ చేసుకొని మిరపపొడి అవన్నీ వేసుకొని దాంతో మేమైతే కారంలాగా చేస్తామన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా అందులోకి వంకాయలు మొటికాయలు అయితే వేసాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే సూపర్ టేస్ట్ అన్నమాట ఇదో ఇదే మసాలా అయితే ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ ఒక వంకాయ బాగలేదని చెప్పేసి పొరపాటున కట్ చేసి వేసేసాను అందుకనే అదైతే పక్కన తీసి పడేశాను అనమాట అంటే కొంచెం కట్ చేసినప్పుడు బాగుంది వాటర్లోకి వేయగానే కొంచెం నల్లగా అయిపోయింది అందుకే దాన్ని అయితే పక్కన తీసి వేసాను నేను ఈ కర్రీ అయితే మా రాయలసీమ సైడ్ ఎక్కువ చేసుకుంటారు శనగిత్తనాలు కారం అని అయితే అంటారు మా సైడ్ అయితే ఇంకా వేరే చోట చేసుకుంటారో లేదో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ అంటే బయట వేరే ఊళ్ళలో తెలంగాణ కానీ ఇంకా విజయవాడ సైడ్ చేసుకుంటారో లేదో నాకు తెలియదు మా సైడ్ అయితే మేము చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈ కూరని అయితే మేమైతే శనగిత్తనాల కారం అని అయితే అంటాము వేడివేడి అన్నంలో కానీ రాగి ముద్దలో కానీ చాలా బాగుంటుంది ఈ కూర అయితే ఇక్కడ చూడండి నేనైతే ఆఫ్టర్నూన్ మా హనీ వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు గుడి ముందర కొంచెం నాకు తోచినంతలో ఎండకి చాలామంది కూర్చున్నారని చెప్పేసి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక వాటర్ ప్యాకెట్ అయితే ఇస్తున్నాను ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట పాపం ఎండలో ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు ఏదైనా ఇస్తారని లాస్ట్లో కామె అయిపోయినాయి బిస్కెట్లు అని కానీ నాకు కవర్ ఇచ్చేయి అని చెప్పి పాపం ఇప్పించుకుని అందుకు నవ్వుకుంటూ వస్తున్నాను ఇక్కడ చూడండి మా హనీ వాళ్ళ స్కూల్ ముందర గుడి ముందర ఇక్కడ అన్ని బొమ్మల అంగిళ్ళు అన్నీ ఉండేవి ఫ్రెండ్స్ అన్నిటినీ కూడా తీయించేశారంట ఎందుకంటే కొత్త ఇవి వచ్చారు మొత్తం ఏమీ ఉండకూడదు అడ్డం ఏమి ఉండకూడదు ఇంకా తిరునాళ్ళ టైం కదా ఇక్కడ కుంకమంగిళ్ళు బొమ్మలంగిళ్ళు అన్నీ ఉండేవి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుండేది చాలా చూడ్డానికి చాలా అందంగా ఉండేది చాలా బాగుండేది బొమ్మలంగిళ్ళు అన్ని అంగిళ్ళతో నిండిపోయిన ఈ ఏరియా అంతా కూడా చాలా బోసిపోయి ఉంది చూడ్డానికి కూడా చాలా బాధగా ఉందన్నమాట అక్కడ నిలబడి అడిగాము ఎందుకు ఇలా తీసేస్తున్నారంటే ఈవో గారు చెప్పారు అందుకే తీసేయాలంట మాకి ఇట్లా బతుకు తెరువు లేకుండా చేస్తున్నారంటూ వాళ్ళైతే పాపం బాధపడి ారు ఇంకా చాలామంది అయితే వచ్చి చెప్పినా కూడా ఎవరు వినలేదంట ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇంకా మా హనీ ఇంటికి అయితే వచ్చేసింది పైనాపిల్ అయితే తెచ్చుకోండి మా హన్విత్ అయితే లోహిత్కి కొంచెం కూర వేసని చెప్పి ఇప్పించుకొని పోతున్నాడు ఇంకా మా హనీ పాప పైనాపిల్ అంటే ఇష్టము అందుకని అదైతే తెచ్చుకోండి నాకు ఒక టిమ్మంటే మా హనీ అయితే ఆడిస్తుంది నన్ను ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఫైనల్గా కామెంట్ అయితే చేయకుండా మర్చిపోకండి బెల్ ఐకాన్